ప్రియమైన దేవుని పిల్లారా, వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు యేసు వారనామములో నజరేయుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారనామములో మీకు ప్రత్యేక వందనాలు. ప్రార్థన చేసుకుని మన వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వకృపానీదేగు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనములు, స్తోత్రములు. శ్రేష్టమైన నీ మాటలు మా తండ్రి, ధ్యానించడానికి మరొక సదావకాశం ఇచ్చిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. మా తండ్రి, చెప్పబోచుండగా సమయోచితమైన జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ సహాయం నాకు ఇవ్వండి. మా తండ్రి, అలాగే వినగల చెవి, గ్రహించగల మనసు నీ పిల్లలకు ఇవ్వండి. మా తండ్రి, నీ వాక్య సారాన్ని వాళ్ళు గ్రహించాలి, గుర్తెరగాలి, ఆ ప్రకారంగా జీవించాలి. అటు సీత అనుగ్రహించమని నజరేయుడు లోకరక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమెన్. దేవుని పిల్లలారా, ఒక మంచి అంశాన్ని మనం ధ్యానిద్దాం. దేవునికి ఏ భాగం ఇవ్వాలి, దేవునికి ఏ భాగం కావాలి, మీరు ఆలోచించండి. దేవుని పిల్లారా, దేవుడు ఏ భాగాన్ని కోరుకుంటున్నాడో మనం దేవునికి ఏ భాగం ఇవ్వాలి. చాలా మంచి టాపిక్ అండి. ఎందుకంటే అన్నీ ఇచ్చిన దేవుడికి మనం ఏమి ఇవ్వగలుగుతున్నాము? 6 అడుగులు మనిషి కోసం అనంత సృష్టి కదా. మన కంటికి కనిపించినవి ఎంతో ఉందండి. మనకు చుట్టుపక్కల మనం చూస్తుందే ఒకటే సృష్టి, ఒకటి కాదు. మన కంటికి కనిపించింది ఎంతో దాగి ఉంది. ఇంత గొప్ప సృష్టి నీ కోసం, నా కోసం. మరి నీ కోసం, నా కోసం ఇచ్చిన ఈ దేవునికి మరి ఏమి ఇవ్వాలి? ఆయన ఏం కోరుకుంటున్నాడు? దేవుని పిల్లరా, ఆయన మనమిస్తే తీసుకునే స్థితిలో ఉన్నాడా? మనం పెడితే తినే స్థితిలో ఉన్నాడా? ఆయన మన ఇవ్వకపోతే ఆయన ఏమి చేయలేడా? ఈ విషయాలు మనకు తెలియాలి. దేవుని పిల్లరా, మనమిస్తే ఆయన తినేలాగా ఆయన లేడు, మనం ఇస్తే ఆయన బ్రతికేలా లేడు. మరి ఆయన ఒకప్పుడు ఒక కట్టడ నిర్మించాడు, నియమించాడు. ఏమనంటే ఇవ్వాలి అని. అసలు ఎందుకు ఇవ్వాలి? అప్పుడు ఇప్పుడు ఏమడుగుతున్నాడు? ఇప్పుడు మనం ఏమివ్వాలి? నాటికి నేటికి ఏంటి తేడా? ఈ విషయం మన వాక్యం ద్వారా తెలుసుకుందాం. దేవుని పిల్లలారా, అసలు దేవునికి ప్రారంభంలో దశమ భాగాలు ఇవ్వాలి అని అనుకున్నారండి కదా. దశమ భాగాలు ఇవ్వాలి అని దేవుడే నిర్ణయించాడు. దేవుడికి ఇవ్వాలని కాదు, ఎవరికి ఇవ్వాలని? లేవి గోత్రానికి ఇవ్వాలని. దేవుని పిల్లరా, ఇషు మీకు బాగా అర్థం కావాలి. అసలు అర్పణలు ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇస్తారో, ఆయన తీసుకుంటాడా లేదా, దేవుడికి ఇవ్వాల్సిన అర్పణ ఏది, ఈ విషయాలు మనకి ఈరోజు మనం తెలుసుకోవాలి. దేవుని పిల్లరా, ఆది కాండంలో మనం చూద్దాం. 4వ అధ్యాయం 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. మొట్టమొదటిసారిగా అర్పణ భాగం అంటే ఇచ్చే విధానం హేబేలు గారు, ఇంకెవరు, తన అన్నయ్యన, ఇంకెవరు, కయ్యేను గారు. వీళ్ళిద్దరూ దేవుడికి ఇవ్వాలనే ఉద్దేశం కలిగి ఉన్నారండి. మంచిదే. కయ్యేను కూడా ఇవ్వాలనుకున్నాడు, హేబేలు కూడా ఇవ్వాలనుకున్నాడు. ఈ అర్పణలో ఇచ్చినప్పుడు దేవుడు ఎవరిని అంగీకరించాడు? హేబేలు తన కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు. ఫస్ట్ ఆయన అర్పణను చూడలేదు, మరి ఏం చూశాడంటే అతను ఇచ్చే విధానాన్ని చూశాడు. అతన్నే చూశాడు దేవుడు. ఎవరిని చూశాడు? హేబేలును చూశాడు. అతను ఏ అర్పణ తెచ్చాడు? క్రొవ్విని తెచ్చాడా, క్రొవ్వలేని తెచ్చాడా చూడలేదు. హేబేలును చూశాడు. హేబేలును చూసి అతని అర్పణను లక్ష్య పెట్టాడు దేవుడు. మరి కయ్యేను తెచ్చాడు, కానీ అక్కడ కయ్యేను తెచ్చిన అర్పణ చూశాడు, కయ్యేను చూడలేదు దేవుడు. దేవుని పిల్లారా, ఆలోచించండి.
ఆయన ఏదో తినాలని, ఆయన ఏదో అర్పణ లేకపోతే ఉండలేనని ఇవన్నీ కోరుకోలే. ఆయన అది అంగీకరించలేదు. హేబెలు ఇచ్చింది అతని యొక్క మనస్సు, అతని ఇచ్చే విధానం అది లక్ష్య పెట్టాడు. ఎందుకంటే క్రొవ్విన దానిని అంటే అర్థం ఏంటి, చాలా ఉంటాయండి అప్పుడు వాళ్ళ దగ్గర గొర్రెలు, గొర్రెలు మేకలు చాలా ఉంటాయి. దాంట్లో ఏది క్రొవ్విందో, ఏది బక్కగా ఉందో, ఏది బలిసిందో, ఏది అర్పణకు ఉపయోగపడుతుందో అన్నింటినీ సెలెక్ట్ చేసి దాంట్లో ఒక దాన్ని తెచ్చాడంటే అతను సెలెక్ట్ చేసిన విధానం, అతను తెచ్చిన విధానం, అతను అర్పించిన విధానం, ఆ విధానం నచ్చింది ఎవరికి, దేవునికి. కాబట్టి ముందు హేబెలు లక్ష్య పెట్టాడు, తర్వాతే అర్పణ లక్ష్య పెట్టాడు. ఈ విషయం మీరు గమనించాలి దేవుని పిల్లారా. కాబట్టి అర్పించడం అంటే దేవునికి మనసు పూర్తిగా చేసే ఒక కార్యక్రమం దేవుని పిల్లారా. కాబట్టి అర్పించాలి అనేది ఎప్పుడు ప్రారంభమైందంటే ఆది కాండంలోనే ప్రారంభమైంది. కాబట్టే మరలా హెబ్రీ పత్రికలో 11:4 మరలా ఈ విషయం దేవుడు రాయించాడండి. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. విశ్వాసమును బట్టి, అసలు విశ్వాసానికి ఒక ఆధారం లేని ఒక సమయంలో, ఆధారం లేని సమయంలో అతడు ఒక విశ్వాసాన్ని పెంచుకుని దేవునికి ఒక ఉన్నతమైన అర్పణ అంటే మనస్ఫూర్తిగా అర్పించాడు. కాబట్టే హేబేలు అంగీకరింపబడ్డాడు దేవుని దృష్టిలో. కాబట్టే మళ్ళీ విశ్వాస వీరుల జాబితాలోకి అతని పేరును మళ్ళీ దేవుడు చేర్చడం జరిగింది. దేవుని పిల్లరా, అర్పించే విధానం దేవుడికి నచ్చింది. ఆ తర్వాత మరలా దేవుడు రాయించాడండి మలాకీ గ్రంథంలో ఈ అర్పణల విషయమై దేవుడు రాయించాడు. చూద్దాం మలాకీ 3:10 నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నాన్ని మందిరపు నిధుల్లోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలను విస్తారంగా దీవులను కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని పిల్లారా, మలాకీ గ్రంథంలో దేవుడు ఒక భాగాన్ని సిద్ధపరిచాడు ఎవరికి, లేవీలకి. ఎందుకు లేవీల కోసమే దేవుడు ఇది సిద్ధపరిచాడు, నా మందిరంలో తీసుకురండి అనేసి అంటున్నాడు. ఇది ఎవరికోసం మరి, నా మందిరం అంటే ఆయన తినడానిక, ఆయనకి లేక అడుగుతున్నాడా, మరి ఏంటి ఆయన ఉద్దేశం అంటే మీరు ఆలోచించాలి. దేవుడు చాలా గొప్ప జ్ఞానం గలవాడు, ఒక తండ్రి కాబట్టి, గొప్ప తండ్రి కాబట్టి తన పిల్లల్ని ఎలా పోషించుకోవాలో, ఎవరికి ఏ కొదువు లేకుండా ఎలా చూసుకోవాలో సమస్య ఎరిగినవాడు. కాబట్టి దేవుడు లేవీల కోసం ఆ భాగాన్ని పెట్టాడండి. ఎందుకు లేవీలకు ఆ భాగం పెట్టాడంటే 12 గోత్రాలైన ఇస్రాయేలీలకు దేవుడు ఒక కట్టడి నియమించాడు. ఆ 12 గోత్రాల్లో 11 గోత్రాలు పని చేయాలి, ఒక గోత్రానికి 10వ భాగం ఇవ్వాలి. ఇదే దేవుడు పెట్టింది. దేవుని పిల్లారా, దేవుడు పెట్టింది ఏంటంటే 12 గోత్రాల్లో 11 గోత్రాలు పని చేయాలి, 6 దినాలు కష్టపడాలి, 7వ దినాన విశ్రాంతి దినం ఆచరించాలి. వాళ్ళ పనిచేసిన దాంట్లో 10వ భాగం నా మందిరానికి తేవాలి, ఆ మందిరంలో నా పిల్లలు లేవీలు ఉంటారు వాళ్ళకి ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి, అన్నింటిలో భాగంగా, అన్నింటిలో గొప్ప గొప్ప వాటిల్లోని చిన్న చిన్న వాటిల్లో కూడా అన్నింటిలో సోంపు జీలకర్ర అన్నింటిలో ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే దేవుడు పాలస్తీనా అంటే పాలు తేనెలు ప్రవహించే పాలస్తీనాలోని భూభాగాలను 11 గోత్రాల వరకు దేవుడు పంచి 12 గోత్రమైన లేవీలకు పంచకుండా ఉంచాడు. ఎందుకో తెలుసా, ఆ భూభాగాలు తీసుకున్న వాళ్ళు దినవంతా పని చేస్తారు, దినవంతా పని చేసినప్పుడు నా పనిలో ఉండలేరు. కాబట్టి 11 గోత్రాలు పని చేయండి, ఒక గోత్రం మాత్రం పని చేయొద్దు, నా పనిలోనే ఉండాలి అని దేవుని ఉద్దేశం. లేవీలకు కూడా ఆ భాగాన్ని ఇస్తే, అంటే వాళ్ళకి భాగాన్ని ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పొలం పనుల్లోనో ఏదో పనిలోనో పడిపోయి దేవుని పని మర్చిపోతారు. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే మీరు పని చేయొద్దు, మీరు నా పనిలో ఉండండి, మిగతా వాళ్ళందరూ కలిపి మీకు మిమ్మల్ని పోషిస్తారు అని చెప్పాడండి. ఎందుకంటే వాళ్ళ కనీస అవసరాలు కావాలి కదా, వాళ్ళు తినడానికి తిండి, కనీస అవసరాలు వాళ్ళకి కావాలి. కాబట్టి
ఈ 11 గోత్రాలకు చెప్పాడు, పదియో భాగం మీరు తేవాలి, నా మందిరంలో ఇవ్వాలని. దేవుని పిల్లారా, మరి ఈ పదియో భాగం ఇప్పటికి ఇంకా కొనసాగుతుందండి. అప్పుడెప్పుడో జరిగిపోయిన ఇస్రాయేల్ కాలంలో ఇప్పుడు కూడా కొనసాగుతుంది. మరి ఈ కాలంలో పదియో భాగం అడుగుతున్నారు, పదియో భాగం ఇస్తున్నారు. ఎవరు లేవీయులు, ఎవరు ఇస్రాయేలీలు? మీరు ఆలోచించండి. తీసుకునే వాళ్ళందరూ లేవీలా, ఇచ్చేవాళ్ళు ఇస్రాయేలీలా? పదియో భాగం ఇప్పుడు కట్టడా? ఆలోచించండి. దేవుని పిల్లారు, ఇచ్చేవాడు అంటే తీసుకునేవాడు ఎంతకాలమైనా ఉంటాడు, అవునా కాదా? పోనీ లేవీయుల వలె దేవుడి పని తప్ప ఏ పని చేయకుండా ఉంటున్నారా నేటి బోధకులు అంటే, మీరు ఆలోచించండి. లేవీల్లా కాకుండా సొంత పనులు చేసుకుంటారు, సొంత వ్యాపారాలు చేసుకుంటారు, వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తున్నారండి. బోధకుల్లో కూడా వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, లాభాల కోసం ఆశిస్తున్నారు. మరి వీళ్ళందరూ లేవీలతో పోల్చుకునే వాళ్ళ, పదియో భాగాన్ని అడిగేవాళ్ళ. దేవుని పిల్లారా, కానీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి అడుగుతున్నారు. పదియో భాగం ఇమ్మంటున్నారు. వీలైతే ఇంకా నిలువు దోపిడీ అంటున్నారండి. ఎవరో బయట వాళ్ళు అన్యులు చెప్తున్నట్టుగా నిలువు దోపిడీ, దేవుడి కోసం ఇచ్చేయండి, దేవుడు ఇస్తాడు, దేవుడి కోసం ఇవ్వండి, ఇస్తాడు. ఎలాగ ఈ రోజు కోట్లు గడించి కారులో తిరిగి ఏసీలో బతుకుతున్న ఈ బోధకులందరికీ ఎలా వచ్చిందండి? నిలువు దోపిడీ. విశ్వాసులని నిలువు దోపిడీ చేసిన వాళ్ళే ఇలా కోట్ల మేళ్ళ కట్టే వాళ్ళు అందరూ. యథార్థంగా దేవుడి కోసం బ్రతికిన వాళ్ళు అలా చేయలేరండి. దేవుని పిల్లారా, ఇచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి అడిగేవాళ్ళు ఉన్నారు. అందులో వాళ్ళ తప్పు ఏముంది చెప్పండి? మీరు ఆలోచించండి, దేవుడికి ఏది ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు, ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఆ జ్ఞానం దేవుడు మనకిచ్చాడు, మనకిచ్చాడు. దేవుని పిల్లారా, చూద్దాం దేవుని పిల్లారా, అసలు ఏది ఉన్నతమైన భాగం, దేవుడికి ఏ భాగం కావాలని కోరుకుంటున్నాడు, దేవుడికి ఏ భాగం ఇస్తే అది గొప్పది అవుద్దో చూద్దాం. దేవుని పిల్లారా, మత్తయి సువార్త 5:20 చూద్దాం. 20 శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారండి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు ఏమని తెలుసా? శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికముగా ఉండాలి. వాళ్ళు చెప్పేవాళ్ళే, చేసేవాళ్ళు కాదు. మరి మీరు ఎలా ఉండాలి? చెప్పేవాళ్ళుగా కాకుండా చేసేవాళ్ళుగా కూడా ఉండాలి అని దేవుడి ఉద్దేశం. వాళ్ళకలాగే మీరుంటే అన్ని దండుకుండంటే ఇంక మీరు వాళ్ళ మీరు సమానం అయిపోతారు. దండుకోవడమే కాదు, దేవుడి కోసం బ్రతకడం, దేవుడి కోసం బ్రతికించడం కూడా మీరు చెయ్యాలి, చెయ్యాలి అని చెప్పాడండి. కాబట్టి దేవుని పిల్లారా, మనం అందరిలాగా ఉన్నామనుకోండి, వాళ్ళతో మనం సమానం అయిపోతాం. ఇస్రాయేల్లో పదవ భాగం కోరుకుంటున్నారు, మంచిదే. కానీ ఇస్రాయేల్లో లేవీయులు దేవుడి కోసం ఎలా బ్రతికారండి? 100% దేవుడి కోసం బ్రతికారు. 100% యాజకులుగా యాజక ధర్మం నిర్వహించారు. మరి ఇప్పుడున్న వాళ్ళు యాజక ధర్మం మాత్రమే చేస్తున్నారా? సొంత వ్యాపారాలు చేసుకుంటలేదా? కొద్దిమంది అయితే వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తున్నారు కదా. వీళ్ళందరూ మరి విశ్వాసుల్ని ఏం చేస్తున్నారండి? దోచుకుంటున్నారు. దేవుని పిల్లారా, అదేంటండి, దేవుడికి ఇవ్వకూడదా, అలాగే దేవుని సేవకులు అడగకూడదా అంటే, ఇవ్వచ్చు అడగచ్చు, నేను కాదంటలేదు. ఎవరికి ఇవ్వాలి, ఎవరు అడగాలి అది తెలియాలి. దేవుని పిల్లారా, దేవుడి పనిలోనే ఉండి దేవుడి కోసమే ఎక్కువ ఉపయోగిస్తున్నారనుకోండి, దేవుని పనిలోనే సహకరిస్తున్నారనుకోండి, మీ మంచిదే. అలా కాకుండా తీసుకున్న బోధకులు కోట్లు కట్టుకుని, మేళ్ళ కట్టుకుని, ఏసీలు కట్టుకుని మీరు మాత్రమే గుడిసెల్లో ఉన్నారనుకోండి, విశ్వాసులు గుడిసెల్లో ఉంటున్నారు, పాస్టర్లేమో ఏసీ గదుల్లో ఉంటున్నారు. ఇలా ఉండమని ఆ దేవుడు చెప్పాడు, ఇలా ఉండమని అడుక్కోమన్నాడు దేవుడు, ఇలా చేయమని పాస్టర్లను గొప్పలు చేయమని విశ్వాసులుగా పెట్టాడు. ఆలోచించండి దేవుని పిల్లారా, దేవుడి కోసం బ్రతకాలి యథార్థంగా యాజకులు, వారి కుటుంబం దేవుడి కోసం బ్రతకాలి. అలా బ్రతుకున్నప్పుడు వాళ్ళకి ఏ కష్టం రాకుండా వాళ్ళకి మీరు పదవ భాగం ఇవ్వాలి, ఇది దేవుడు కోరుకున్నది. అంతేగాని మీరు ఇచ్చింది తీసుకుని పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుని ఏసీ రూముల్లో కారులో తిరుగుతూ సూట్లు వేసుకుని వాళ్ళు తిరిగితే, సిరిగిపోయిన బట్టలతో విశ్వాసులు ఉంటే ఇదే దేవుడు కోరుకునేది కాదు కదా. కాబట్టి దేవుని పిల్లారా, పదియో భాగం అనేది దేవుడు ఇస్రాయేల్లో అప్పుడు పెట్టిన కట్టడ. అలా బ్రతికే 100% యాజక ధర్మం నిర్వహించే వాళ్ళు, దేవుడి కోసం యథార్థంగా బ్రతికే వాళ్ళు ఎవరన్నా ఉంటే వారికి ఇవ్వండి, నేను కాదంటలేదు. పదియో భాగమే కాదు, ఇంకా ఎక్కువ ఇవ్వండి, నేను కాదంటలేదు. కానీ కోట్లు కట్టుకుని, మేళ్ళ కట్టుకుని ఏసీలో ఉండే వాళ్ళకి మాత్రం మీరు ఇచ్చి మీ డబ్బులు మీ శ్రమను వృధా చేసుకోవద్దు. మీరు ఇచ్చే ఆ డబ్బులు పేదవాళ్ళకి పెట్టండి, బలహీనులకు పెట్టండి, లేనోళ్ళకి పెట్టండి, దేవుడి పనికి ఉపయోగించండి.
అంతేగాని నిలువు దోపిడైన ఉన్న బంగారం అంతా పట్టుకెళ్ళే ఏంటంటే చందా పెట్టులు వేసాడు, లేకపోతే ఆ పాస్టర్ గారికి పాస్టర్ గారికి ఇచ్చాడు. ఎలాంటి బుద్ధి తక్కువ పనులు మాత్రం మీరు చేయొద్దు. లేని సేవకులుంటే వాళ్ళకి పెట్టండి, వాళ్ళ కుటుంబానికి పెట్టండి, మంచిదే, నేను కాదంటలేదు. కానీ తెగబలిసి ఉండేవాళ్ళు అంటారు చూడండి, అలాంటి వాళ్ళకి మీరు పెట్టొద్దు. మరి ఎవరికి ఇవ్వాలంటే మిక్కిలి అల్పులైన సహోదరులు ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి పెట్టండి దేవుని పిల్లలారా. అది దేవుడు కోరుకునేది. అసలు దేవుడికి ఇంకా అసలు ఏం కోరుకుంటున్నాడు అది చూద్దాం. దేవుని పిల్లలారా ఇంకా చూద్దాం లూకాసువార్త 21:4. కానుకపెట్టులో తమ కానుకలు వేయిచున్న ధనవంతులను ఆయన పారజూసెను. ఆయన అంటే ఎవరండి? యేసుక్రీస్తు. సమాజ మందిరంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. అప్పుడు అందరూ కానుకలు వేస్తున్నారు. కానుకలు వేస్తున్నప్పుడు ఆయన పారజూసినంటే అలా తేరుపార చూస్తున్నాడు. ఎవరు ఎంత వేస్తున్నారో ఏంటి అసలు ఏంటి తెలుసుకోవాలని ఆయన తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఆయనకు సమస్త మెరుగును ఆయన చూస్తున్నారు. మామూలుగా చూస్తుంటే ఒక భేద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూసి, ఈ భేద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసినని మీతో నిజముగా చెప్పుచున్నానేనను. వారందరూ తమకు కలిగిన సమృద్ధుల నుండి కానుకలు వేసిరు, కానీ ఈమె తమలేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. దేవుని పిల్లరా ఆలోచించండి, భేద విధవరాలను చూశాడు దేవుడు, అందరినీ చూశాడు. వాళ్ళేంటి, వాళ్ళ బాగా సంపాదించిన వాళ్ళు వాళ్ళకి కలిగిన దాంట్లో వేస్తున్నారు కొంచెం, కానీ ఈ భేద విధవరాలు వేసింది. కానీ తనకున్న సమస్తం అదే, ఆ రెండు కాసులే ఆమెకున్నదే. ఆ ఉన్నది కూడా అయ్యో ఈ ఆల వేసేస్తే మళ్ళీ ఏమైపోద్దో, తర్వాత మళ్ళీ నేను నా కుటుంబం ఎలా బతకాలో ఏంటో ఇవేం ఆలోచించుకోలేదండి. ఏం ఆలోచించకుండా దేవుడికి ఇవ్వాలనే ఉద్దేశంతో మనస్ఫూర్తిగా ఇచ్చింది. కాబట్టే యేసుక్రీస్తు ప్రభు అక్కడ మాట్లాడుతున్న మాట ఈమె నిజంగా ఎక్కువ వేసింది, దేవునికి ఎక్కువ ఇచ్చింది అని చెప్పారండి యేసుక్రీస్తు ప్రభు గారు. దేవునికి ఎక్కువ ఈ కానుకలు పెట్టలు వేసిందంటే మీరు ఆలోచించండి. ఇలాంటి అంటే అంత 100% వేసింది ఆవిడ తెచ్చింది అర్పణ కాదు, 10% కాదు, 50% కాదు, 100% వేసిందండి దేవుని పిల్లారా. 100% వేసింది కాబట్టి యేసుక్రీస్తు ఈ భేద విధవరాలను ఏమన్నాడంటే ఈమె ఉన్నదంతా వేసిందని. దేవుని పిల్లారా ఆలోచించండి, దేవుడికి ఏ భాగం ఇవ్వాలి, 10వ భాగం ఇవ్వాలి, అర్పణ ఇవ్వాలా, లేదంటే 100వ భాగం ఇవ్వాలా, శ్రేష్ఠ భాగం ఇవ్వాలా? 10వ భాగమా, 100వ భాగమా, శ్రేష్ఠ భాగమా, శరీర యాగమా? దేవుని పిల్లారా ఆలోచించండి, దేవుని పిల్లారా మీ దేహాలను దేవునికి మీరు శరీర సజీవయాగముగా ఆయనకి సమర్పించుకోవాలి. సజీవయాగముగా మీ దేహములు ఆయనకు సమర్పించుకోవాలి. అదే దేవుడు కోరుకుంటున్న అర్పణ. నువ్వు పెట్టేది తినాలను, లేకపోతే నువ్వు తెస్తే ఆయన ఉండాలను ఆయన ఏమి ఎదురు చూడట్లేదు. నువ్వు తెచ్చే 10వ భాగం ఆయనకి కాదు, ఎవరికే? యాజకులకి. నువ్వు తెచ్చే శ్రేష్ఠ భాగాలు ఎవరికే? దేవుడికా? నువ్వు తెచ్చే కోడిగుడ్లు, లేకపోతే కోళ్ళు, మేకలు, ఏం తెచ్చినా నువ్వు ఇచ్చే డబ్బులు ఎవరికయ్యే? దేవునికా? కాదు కదా. ఆయన ఏం చేసుకుంటాడు ఆలోచించండి దేవుని పిల్లరా. ఇవన్నీ దేవుని పనులు ఉపయోగపడడానికి ఇవ్వమన్నాడు అంతే. కానీ నిన్నేం చెప్పాడంటే నువ్వు నాకు ఇవ్వాల్సిన 10వ భాగం కాదు, ఇంకా శ్రేష్ఠ భాగం కాదు, 100వ భాగం, 100% శరీర యాగంగా నువ్వు నాకు కావాలి. నువ్వు ఉన్నదంతా ఇవ్వడం కాదు, నువ్వు నాకు కావాలి, నువ్వు ఇచ్చిన దానికంటూ నువ్వే నాకు కావాలన్నాడండి. ఎవరో హేబేలు మనస్ఫూర్తిగా 100% తనను తను దేవునికి అర్పించుకున్నాడు. కాబట్టే అతను గురించి దేవుడు గొప్పగా రాయించాడు. ఒక భేద విధవరాలు 100% తనకున్నది వేసేసింది కాబట్టే ఆమె గురించి యేసుక్రీస్తు ప్రభువారు గొప్పగా చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే శరీర సజీవయాగముగా మీ శరీరాలని నా పనిలో
మీరు అర్పించండి అని దేవుడు కోరుకుంటున్నారు దేవుని పిల్లలారా. కాబట్టి 100% ఆయన కావాల్సింది ఏంటి? నువ్వే కావాలి. నువ్వు ఇచ్చే అర్పణలు కాదు ఆయన కావాల్సింది. నువ్వు ఇచ్చే అర్పణలు కాదు, నువ్వే కావాలి, నువ్వే కావాలి. కానీ మనం ఏమంటాం, దేవా నువ్వే నాకు కావాలి. ఎందుకు కావాలంటే, నువ్వు నాకు కోట్లు ఇస్తావు, మేడలు ఇస్తావు, ఉద్యోగం ఇస్తావు, పెళ్లి చేస్తావు, అన్నీ చేస్తావు, అన్నీ తీరుస్తావు, అప్పులు తీరుస్తావు, కష్టాలు తీరుస్తావు. కాబట్టి నువ్వే కావాలని దేవుడిని కోరుకుంటాం. ఎందుకు కోరుకుంటున్నాం? అన్నీ ఇస్తాడు కాబట్టి. కానీ మరి దేవుడు మనల్ని ఎందుకు కోరుకుంటున్నాడు? మనం ఏదే ఇస్తామనా? కాదండి, మనం ఏదే ఇస్తామని ఆయన మనల్ని కోరుకుంటలేదు. మనమేది ఇవ్వాలని కాదు, మన మీద ప్రేమ కలిగి, మన మీద ప్రేమ కలిగి నువ్వే నాకు కావాలంటున్నారండి, నువ్వే నాకు కావాలంటున్నాడు దేవుని పిల్లారా. నువ్వు దగ్గర ఉన్న ఆస్తులు ఆయనకొద్దు, నీకున్న మేళ్ళ ఆయనకొద్దు, నీకున్న ఆ కార్లు ఆయనకొద్దు, నువ్వు ఉన్న సమస్తం ఏది ఆయనకొద్దు. మరి ఏం కావాలి? నువ్వే కావాలి, నువ్వే కావాలి. ఇదే కోరుకుంటున్నాడు దేవుని పిల్లారా. కాబట్టి మన దేవునికి ఏ భాగం ఇవ్వాలి? ఏ భాగం ఇవ్వాలి? దశమ భాగం ఇస్తే సరిపోద్దా? శ్రేష్ఠ భాగం ఇస్తే సరిపోద్దా? మీరు ఆలోచించండి. హేబేల్లాగా శ్రేష్టమైన ఒక భాగాన్ని ఇస్తే దేవుడు సరిపోద్దా? లేకపోతే వేద విధవరాల్లాగా శతం భాగం ఇస్తే సరిపోద్దా? లేకపోతే ఇస్రాయేల్కి ఇచ్చినట్టు 10వ భాగంతో సరిపెట్టేసుకుంటాడా? మీరు ఆలోచించండి. దేవుడికి ఏ భాగాలు వద్దు. మరి ఏ భాగం కావాలి? నువ్వు సజీవ యాగంగా నీ శరీరాన్ని నువ్వే దేవుడికి అర్పించుకోవాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు, అదే దేవుడు కోరుకుంటున్నాడు దేవుని పిల్లారా. మరి దేవుడి కోసము నేను నా సజీవ యాగంగా నేను నా శరీరాన్ని ఇచ్చేస్తానని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? బోధకులు ఉన్నారా? బోధకులు పిల్లల్లో ఉన్నారా? లేకపోతే విశ్వాసులు పిల్లల్లో ఉన్నారా? ఎవరిలో ఎంతమంది ఉన్నారో మీరు ఆలోచించండి. సజీవ యాగంగా దేవుడి కోసం పనిచేసే వాళ్ళు ఎవరుంటారో తెలుసా? ఇప్పుడు కనిపిస్తున్న వాళ్ళు బాగా పెద్ద చర్చిలు ఉండి, ఏసీలు ఉండి, పెద్ద ఎక్కువ జనాభా ఉండి వాళ్ళు మాత్రమే పనిచేస్తారు. ఎందుకో తెలుసా? వాళ్ళందరికీ చెప్పాలి కాబట్టి, వాళ్ళందరికీ చెప్పాలి కాబట్టి, వాళ్ళ నుంచి రాబడి వస్తుంది కాబట్టి. అలా కాకుండా సువార్త లేని చోటకి వెళ్ళి కష్టపడి తిన్నా తినకపోయినా పస్తులుండి సరిగ్గా సౌకర్యాలు లేని చోటకి వెళ్ళి దేవుడి కోసం పనిచేసే బోధకులు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? కొద్దిమంది ఉన్నారండి. అలాంటి వాళ్ళకి ఎవరైనా సహాయం చేస్తున్నారా? మీరు ఆలోచించండి. ఏసీ గదుల్లో ఉండి గొప్పగా బోధకులని ఏ షూటు బూట్ వేసుకుని చేసేవాళ్ళకి, చెప్పేవాళ్ళకి మాత్రం 10వ భాగాలు, దశమ భాగాలు, శతం భాగాలు అట్టికెళ్ళి ఇస్తున్నారు, నిలువు దోపిడీలు ఇస్తున్నారు. కానీ దేవుని మాటలు ఉన్నతంగా యథార్థంగా ప్రచారం చేసేవాళ్ళకి, సువార్త ప్రకటించే వాళ్ళకి మాత్రం మంచిలు ఇవ్వడానికి, గుక్కుడు మంచిలు ఇవ్వడానికి ఆలోచిస్తారు. వచ్చి కష్టపడి చెప్తున్న వాళ్ళకి వాళ్ళకి ఏమైనా ఇవ్వడానికి ఆలోచిస్తూ ఉంటారు. ఏది నిజమైన అర్పణ మీరు ఆలోచించండి. తనకుండి లేకపోయినా సరే దేవుని బోధలో ఉన్నవాళ్ళు, తన కుటుంబం కష్టాల్లో ఉన్న, దేవుని సువార్తలో ఉన్నవాళ్ళు, ఎంత కష్టమైనా సరే దేవుని పనిలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి మీరు సహకరించాలి. అది నిజమైన అర్పణ అంటే, అది దేవుడు కోరుకునేది. సజీవ యాగంగా దేవునికి తమ శరీరాలనే, తమకున్నదంతా సమర్పించుకుని దేవుడి కోసం బ్రతికి వాళ్ళు ఉంటే వాళ్ళకి మీరు ఏమైనా చేయగలగండి. మిక్కిలు అల్పులైన సహోదరులు అంటే వాళ్ళే, వీళ్ళ కాదు. వీళ్ళ వాళ్ళు ఏసీల్లోని కారులోని తిరిగి సూటు బూట్ వేసుకుని తిరిగి వాళ్ళు, వీళ్ళు మిక్కిలు అల్పులైన సహోదరులు కాదు. వీళ్ళు మిక్కిలు అల్పులైన సహోదరులు అంటే ఉండడానికి కనీస అవసరాలు లేకుండా దేవుడి కోసం పనిచేస్తూ తమ జీవితాలని తనకు ఉన్నదంతా త్యాగం చేస్తున్న త్యాగదనులు ఉంటారు వాళ్ళండి. వాళ్ళకి మీరేమైనా చేయగలిగితే చేయండి. అది మీరు ఇచ్చే దేవునికి అర్పణ, అది దేవుడు కొనుక్కునే అర్పణ. అది చేస్తే దేవుడు సంతోషిస్తాడు. దేవుని పిల్లారా, మిక్కిలు అల్పులైన ఈ నా సహోదరుల్లో మీరు ఒక్కడికి చేస్తే నాకు చేసినట్టే అన్నాడండి యేసుక్రీస్తు. అంతేగాని సూటు బూట్ వేసుకున్న వాళ్ళు చేస్తే నాకు చేసినట్టు, పెద్ద గోపురాలు గుళ్ళు కట్టుకుని మందలు పెంచుకుని వాక్యం లేకుండా దేవుని కోసం పెంచే వాళ్ళు ఉంటారు చూడండి, దేవుడి పేరుతో మోసగించే వాళ్ళు. అలాంటి వాళ్ళని పెంచితే నాకు చేసినట్టు అనలేదండి. ఎవరైతే యథార్థంగా దేవుడి కోసం సేవ చేస్తారో అలాంటి వాళ్ళే నా వాళ్ళు, మిక్కిలు అల్పులైన సహోదరులు అన్నాడండి. అలాంటి వారికి చేస్తే దేవుడికి చేసినట్టే. ఇదేంటండి, చాలామంది సూట్లు వేసుకుని చాలా గొప్పగా బోధలు చేస్తున్నారు కదా, అలాంటి వాళ్ళు మీరు, అలాంటి గురించి మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అనుకోకండి. సూటు బూట్ వేసుకున్నా కానీ వాళ్ళ మనసులు ఏంటో, వాళ్ళ ఆంతర్యం ఏంటో, వాళ్ళు సంపాదిస్తుంది ఏంటో, వాళ్ళ దృష్టి ధనం మీద ఉందో లేకపోతే దైవం మీద ఉందో, నీకంటే నాకంటే దేవుడికే తెలుసు. ప్రతిదానికి ఒక టైం వస్తుంది, మీరు ఆలోచించండి, అప్పుడు ఇవన్నీ బయటపడతాయి.
కాబట్టి నేను చెప్పేది ఒకటే, దేవుని పిల్లారా, మిక్కిలి అల్పులైన సహోదరులకు మీరు చెయ్యండి, అది చేస్తే దేవుడికి చేసినట్టే. దేవుడికి చేసినట్టే మీరు ఇచ్చే భాగం సజీవయాగంగా శరీరాలను అర్పించుకోవడం అంటే దేవుడి కోసం పనిచేయడమే, దేవుడి కోసం ఉన్నతంగా పనిచేయడమే. సుఖపెట్టుకోకుండా కొద్ది గొప్ప ఉన్న దేవుడి కోసం బ్రతుకుతూ, కష్టమో నష్టమైన దేవుడి కోసం బ్రతుకుతూ, ఎన్ని ఇబ్బందులైన దేవుడిని వదిలిపెట్టకుండా ఉండి, యథార్థత కోల్పోకుండా దేవుడి కోసం బ్రతికితే అప్పుడు నువ్వు దేవుడికి ఇచ్చే భాగం సజీవయాగం శరీరం. దేవుని పిల్లారా, నిన్ను నువ్వే అర్పించుకుంటే అది నిజమైన యాగం. కాబట్టి దేవుని పిల్లారా, మీరు ఆలోచించండి, దేవుడు కోరుకునే భాగం దశం భాగం కాదు, శ్రేష్ఠ భాగం కాదు, శతమ భాగం కాదు, సజీవ యాగంగా నువ్వే కావాలంటే నిన్నేం చేసుకుంటాడు? నువ్వు కావాలంటే నువ్వు ఆయన పనిలో ఉండాలి, ఆయన పనిలో ఉన్న వాళ్ళకి సహకరించాలి, అనేక మందిని ఆయన వైపు తిప్పడానికి చూడాలి, అవసరమైతే నీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్ధుడుగా నువ్వు ఉండాలి. అది దేవుడు కోరుకునే అర్పణ. అది ఇవ్వగలిగితే నువ్వు దేవుని సంతోషపెట్టినట్టు. అలా కాకుండా నువ్వు ఇంకా పదవ భాగం, శాతం భాగం, అది భాగం, ఈ భాగం కోరుకుంటూ ఉంటే నువ్వు దేవుని సంతోషపరిచేవాడు కాదు. అలాగే ఐహిక సుఖాల్లోని, సౌందర్యాల్లోని, సుఖభోగాల్లో ఉండేవాళ్ళని నువ్వు వాళ్ళకి ఇస్తే గనక నువ్వు దేవుడికి ఇచ్చినట్టు కాదు. అది గుర్తించండి దేవుని పిల్లారా. కాబట్టి మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. దేవుడికి ఏ భాగం ఇవ్వాలో, శతమ భాగమా, దశమ భాగమా, శ్రేష్ఠ భాగమా, సజీవయాగమా? సజీవయాగంగానే మనం దేవుడికి అర్పించుకోవాలి. అట్టి స్థితి దేవుడు ఇవ్వాలని, ఆ జ్ఞానంలో మనల్ని ఉంచాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, అద్భుతమైన మా తండ్రి విషయాలను మీరు తెలియజేశారు మా ప్రభు. ఈ మాటలు మా తండ్రి, నీ పిల్లలు ఎంతోమంది వింటున్నారు మా ప్రభు, వారిని వారి కుటుంబాలను దీవించండి, ఈ జ్ఞానంలో వాళ్ళు వెలిగించండి. అనేక మంది మా తండ్రి ఈ మాటలను బట్టి వాళ్ళ కలత చెందితే మా తండ్రి వాళ్ళ కలతను తీర్చండి. తండ్రి నీ పిల్లలు మా ప్రభు, ఈ జ్ఞానం లేక ఎంతోమంది మా తండ్రి నశించిపోతున్నారు, ఈ జ్ఞానాన్ని వారికి అందించండి, సహాయం చేయండి. ఈ జ్ఞానం వెతుకుతున్న వారు ఉన్నారు, వారికి అందించండి. జ్ఞానం ఎక్కువైపోయి మాకు వద్దనుకున్న వారికి మా తండ్రి, ఇది అవసరం లేదేమో కానీ ఈ జ్ఞానం కోసం ఎదురు చూస్తున్న పిల్లలు ఉన్నారు మా తండ్రి, వారికి అందించండి, వారిని వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి మా తండ్రి. కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో వారికి సహాయం చేయండి. వారికి ఏ అవసరం ఉందో నాకంటే మీకే తెలుసు, మందరి సహాయం చేయమని, కృప చూపించమని నజరేయుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములు ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.